పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా? ఏమీ లేదు, మీరు నిలబడితే నేను మానేసి కూర్చున్నామని. అదేమిటి? మీకు తెలియదేమో, నేను చాలా బాధపడతాను. విన్నవారందరూ నాది గంధర్వ గానం అంటారు. ప్రైజ్ కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి. అయితే ఇంకే నిలబడండి. నిలబడాలని, కానీ మీరు పాల్గొంటున్నారంటే. మీరు ఓడిపోతారేమో నన్ను భయమా? భయమా? ఓడిపోతే బాధ ఎందుకండి, ఓటమిని ఆనందంగా స్వీకరిస్తాను. మరింకేమిటండి మీ బాధ? నేనే గెలుస్తానండి, అదే నా బాధ. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ మీరు ఓడిపోవడం నేను గెలవడం నేను జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేను సుమండి. మీరు అలా నవ్వకండి, అఫ్కోర్స్ మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి? చూడండి, మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు, అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను. ప్లీజ్ సెలవు. ఒక బహుమతి ఏమిటండి, మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను. మీ పేరు త్యాగరాజా అండి? కాదండి, రామరాజు. కొందరు ముద్దుగా రామ్ అంటారు, అఫ్కోర్స్ రాంబాబు అని కూడా అంటారు అనుకోండి, మీరు మీ ఇష్టం. చూడండి, మీరు ఏ త్యాగమూ చెయ్యొద్దు, మీరు పాడినా నేనే గెలుస్తాను, మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు, సరేనా? రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు. ఏరా అలా చూస్తున్నా? ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండి? ఏమిట్రా అమ్మాయి గారు, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెప్తా. చెప్పు. మీరు అట్లా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది? సన్నగా ఏణ నీటినట్టు, పాలపిట్టలు పలికినట్టు, కోయిల కోన కూ కూ అని కూసినట్టు. మీరు అట్లా నవ్వితేనే పాడినట్టుంటది, ఇక పాడితే ఎట్లుంటుందో. ఇంకా నిజం అమ్మాయి గారు ఒట్టు. అది సరే గాని గోపి, నాకు పాట నేర్పుతావు? నేనా? పోండి అమ్మాయి గారు, ఎలా కోలం ఆడుతున్నారు. కాదురా, నిజంగానే అడుగుతున్నా. ఏంటి నిజం? నేనేంటి మీకు పాటలు నేర్పడం ఏంటి? అవునరా, మా కాలేజీలో పాటలు పోటీ పెట్టారు, అందులో ఒట్టి పల్లె పదాలే పాడాలట. మరి నీకు చాలా వచ్చగాలాంటి పాటలు వస్తే నా లొల్లాయి పదాలు మీరు పాడతారేంటి? అలాంటివి పాడితేనే గెలుస్తాను, లేకుంటే ఓడిపోతాను. ఏంటే అమ్మాయి గారు ఓడిపోవడమే, అది జనంలో జరగదు. మరి పాట నేర్పుతావా? ఒరే గోపి, రేపు ఆదివారం సెలవు, ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను. ఏంట అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు. నిజంగారా? వస్తావా? మీరట్టాకంటే ఇక నీ అనేదే ఉంది. మావా, ఏంది గిరాకీ? అష్టం దసరా పుల్లడికి మళ్ళీ యాస వేశావు? ఇవాళ ఆదివారం కదా, ఎడక నీ ప్రయాణం. నాకు అవి ఇంకెవరికంటే నీ సంగతి, నే లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఈ ఊళ్ళో? ఇదిగో ముందు చెప్తానే. గౌరీ ఊరుకోవా, చెప్పమంటే చెప్పు, వదలవా చెప్పు. గౌరీ గౌరీ మరణం వెళ్ళిపోతుంది, ఊరుకోవా. అందుకే ఏ గొడవ లేకుండా పోతుంది, దీన్ని పెళ్లి చేసేస్తారా అంటే ఇంత చేసుకుంటారు. ఈ పువ్వు నాది, కొడడానికి లేదు. ఉండవే అమ్మాయి గారికి. అదే సంగతి, అమ్మాయి గారు ఇంటికి వెళ్తుంటారా? దొరగారు అమ్మాయి గారికి ఆరు రోజులు ఇస్తావు, చాలుదో. ఇవాళ ఆదివారం, మామక గారు నాది పువ్వు. అది కాదే, అమ్మాయి గారిని చూడడానికి వెళ్తా, వట్టి చేతులు తెస్తే బాగుంటుందా? ఇయ్యవే నా ముల్లి కదూ, నా తల్లి కదూ, నా పిల్లి కదూ. ఇయ్యను ఇయ్యనంటే ఇయ్యను. సరే నువ్వు ఇయ్యట్టుకో. అయ్యా బాబే, కబ్బరి చెట్టు మీద తెలగాకి. ఎడ మామా, అదిగో చూడు. ఎడ అదిగో అయితే పెళ్ళి రా గోపి. అమ్మాయి గారు గోపి,
రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తావ్? అదేంటి అమ్మాయి గారు, ఆ చెట్టు పూసేదే మీకోసం? ఆహా, అందులోనూ ఒకటే పువ్వు పూస్తుంది, అదేంటో గాని. అలాగే ఒట్టి అమ్మాయి గారు బాగుంది, చాలా బాగుంది. ఏమిటి అమ్మాయి గారు? ఆట అయ్యగారు వంత పాట. అబ్బా, వయసు వచ్చిన పిల్ల ఎవడో పడమాడి గారు పాట నేర్చుకోవడమా? పనికి మల్లి బుద్ధులు, పనికి మల్లి బుద్ధులు. నాకేం అలా అన్నావు? బాగుంది. అంతేలేండి, నేనేమైనా అంటే ఇది సవి తల్లి తుప్పనాటి స్వర్పణక చూడలేకపోతుంది అని నన్ను ఆడిపోసుకోవడానికి. ఇదిగో మంచిది, బెటర్. అలాగే